వెల్కమ్ టు టీచర్స్ 24 న్యూస్. భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు, ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం, పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వం పట్టించుకోలేదేంటి, ఏంటి ఇవన్నీ విని విని విసుకొచ్చిందా? కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఒకటేమిటి, చేయని పని అంటూ లేదు. పాపం కొంచెం చేతనైన వాళ్ళు చౌరస్తాల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తారు. ఇంకా ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే నెటిజన్లు మాత్రం వాట్సాప్, ఫేస్బుక్లలో పాపం మనందరికంటే ఎక్కువ కష్టపడతారులేండి. ఇదంతా మనకు అలవాటైపోయిన తెలిసిన కోణం. ఎవరైనా ఒక్కరైనా ఒక్క క్షణమైనా ఆగి ఇదంతా దేనికోసం చేస్తున్నాం, ఎవరి మీద మన పోరాటం, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఒక్కరైనా ఆలోచించారా? అసలు విషయాన్ని పక్కన పెట్టి సమయం వృధా చేస్తున్నామా? పోలీసులు, రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నామా? ఏంటండి వాళ్ళకి ఖండించడం రాకనా, నటించడం రాకనా? మనకంటే గొప్పగా నటిస్తారు. నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను, తీవ్రంగా చింతిస్తున్నాను. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పలేకనా? కాదు, ఎంత మాత్రం కాదు. అసలు ఇది ఎవరి పరిధిలోని అంశం? ఎక్కడ మార్పులు జరిగితే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఓ చౌరస్తా మీద జనలారా, రేపు మళ్ళీ చట్టంలో మార్పు కోసం పోరాటానికి సిద్ధమా? మళ్ళీ అదే చౌరస్తాలో అసలు విషయానికై పోరాటానికి వస్తావా? ఆఫీసుకు టైం అయిందా? సరే సరే వెళ్ళు, మళ్ళీ ఇలాంటి సంఘటన ఏదో జరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఓ పక్షం రోజుల పాటు ఫుల్ టైం పాస్. ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన యువకుల్లారా చావండి అన్న మహాకవి వాక్యాలకు మళ్ళీ పనిపడిందేమనిపిస్తుంది. యువకుల్లారా, అసలు విషయం కోసం పోరాటం చేయండి. మీ రమేష్ పోతరాజు.